విశాఖలో 26 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ప్రారంభమవుతున్నట్లు ఆ పార్టీ నేత శివశంకర్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ పలు ప్రజా సమస్యలపై అధ్యయనంతో పాటు వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించినట్లు చెప్పారు. విశాఖలో 6 నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. యాత్ర అనంతరం కాస్త విరామం తీసుకున్న పవన్ 26వ తేదీన ఉత్తరాంధ్ర సమస్యలపై మేధావులు విద్యార్థులతో చర్చించి వాటిపై అధ్యయనం చేస్తారని తెలిపారు. మే 20వ తారీఖు నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర ప్రజా పోరాట యాత్ర ప్రారంభించడం, శ్రీకాకుళం విజయనగరం జిల్లా విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు పర్యటించి వారి సమస్యల్ని, ప్రజలు పడుతున్న బాధల్ని పరిశీలించి వారి భావజాలం కానీ సిద్ధాంతాలు కానీ వారి మనోభావాల్ని ప్రజలతో పాల్పంచుకొని రంజాన్ సందర్భంగా దాన్ని విరామం ప్రకటించడం, మళ్ళీ ప్రజాపోరాట యాత్ర పునఃప్రారంభం 26వ తారీఖు నుంచి అవుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. వారు 26, 27వ తారీఖుల్లో విశాఖపట్నంలోని ఉత్తరాంధ్ర మేధావులు విద్యావంతులు అందరితో కూడా ఉత్తరాంధ్ర సమస్యల మీద కానీ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మార్గాల్ని అన్వేషించడానికి ఉద్దేశంగా వారందరితో చర్చిస్తారు, వారి అభిప్రాయాలు తెలియజేసుకుంటారు. అలాగే మేధావుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం అనే కార్యక్రమం ఉంటుంది. 26, 27 తారీఖుల్లో 28వ తారీఖు నుంచి క్షేత్ర పరిశీలనకు వెళ్తారు. క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రజల పరిస్థితి ఎలా ఉంది అన్నది ప్రత్యక్షంగా పరిశీలి